చంద్రబాబు నాయుడు నమ్మకం లేని మనిషి కాబట్టి, చంద్రబాబు నాయుడు చేయలేని మనిషి కాబట్టి, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు కాబట్టి, చంద్రబాబు నాయుడు 14 నుండి 19 వరకు ఏ ఒక్కటి 660 హామీలు చేయలేదు కాబట్టి, ఈ రోజు మళ్ళా మనం హామీ ఇచ్చే హామీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరవు కాబట్టి మేము అక్కడ పోయి మేము ఎందుకు వెళ్ళాలనే ఉద్దేశంలో భాగంగానే బీజేపీలో రాకపోతే మేము చెప్తాను, మేము చెప్పించుకుంటే అంటే కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ మా చేతుల్లో ఉన్నట్టు మేము చెప్తే ఆడుతున్నాడా, మేము చెప్పినట్టు ఆడిస్తున్నాడా, మేము చెప్పింటేనే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించినారా, మేము చెప్పింటే కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేయించినారా, ఇవన్నీ మేము చెప్తే మీరు చెప్పినట్టే నడుస్తుందని. సరే శివపార్వతి గారు వచ్చారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి అది కాదండి, నేను మాట్లాడేటప్పుడు ఎంతసేపు అడ్డం కల్పించి మళ్ళీ మీరు మధ్యలో కల్పించుకుంటే ఎందుకంటే శివపార్వతి గారు కూడా మాట్లాడాలి కదా, వాళ్ళు నేనేం మాట్లాడు మధ్యలో సమాధానం చెప్పారు కదా, మీరు సమాధానం చెప్పారు కదా. వాళ్ళు గారు వాళ్ళు మాట్లాడేటప్పుడు 10 నిమిషాలు ఒక్కొక్కరు మాట్లాడితే చేతులు కట్టుకుని నవ్వుతా ఉన్నా తప్ప నేనేమన్నా మాట్లాడేనా, కనీస సంస్కారం అనేది ఉండాలి కదా, మధ్యలో కలుసుకొని మాట్లాడు, ఇదేంటి సంస్కారం? యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ అండి. ఓకే ఓకే, మీరు మంచి బెస్ట్ స్టూడెంట్, మార్నింగ్ డిబేట్ లో కామ్ గా ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడివ్వండి. శివపార్వతి గారిని చెప్పండి, మీరు ఇందాక అడిగారు వస్తుందా నా వాయిస్ ఇప్పుడైనా? ఇప్పుడు క్లియర్ గా ఉందండి, ఇప్పుడు క్లియర్ గా ఉంది, మాట్లాడండి. ఇందాక మీరు అడిగారు కదా జనసేన జనసేన ప్రభావం తగ్గినట్టుందని, మేనిఫెస్టోలో అండి, నేను కేవలం మేనిఫెస్టో వరకు మాట్లాడు. ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ తర్వాత షణ్ముఖ వ్యూహం ఉంది కదా, రామ్ కుమార్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏదో చూపిస్తున్నారు, ఒక్క నిమిషం చూడండి. లేదండి, వారు చూస్తారంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు ఏం చేశారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ లో ఏం పెట్టింది, వారు చూస్తా ఉంటారండి. కానీ సార్, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, నడిపించాల్సింది మోడీ గారు, సిద్ధార్థ నాథ్ ఎవరు నడిపించడానికి, సిద్ధార్థ నాథ్ మోడీ వచ్చినప్పుడే అమలు వాళ్ళ పార్టీలో ఎవరు రావాలి, ఎవరు మాట్లాడాలి, అవి కూడా మీరే డిసైడ్ చేస్తే ఎట్లా? మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మాట్లాడియండి, మోహన్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడియండి, ఆయన ఉన్నప్పుడు చేయలేదు, ఈయన ఏం చేస్తాడు? మోహన్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడియండి ముందర, మోహన్ రెడ్డి ఆయన ముందు ఆయన చూపిస్తున్నారండి పాప, వాళ్ళు మేనిఫెస్టో ఆయన చూపించలేండి వాళ్ళని. సార్ రామ్ నాథ్ గారు కాసేపు మీరంత సైలెంట్ ఉండండి సార్, నేను మాట్లాడతాను. మాది సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఉందండి 2.0, మాది లేదన్నారు కదా, ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేలాగా జనసేన. నేను లేదన్నా, ఎందుకంటే అది నేను చదివా, మీ షణ్ముఖ వ్యూహాలు, రక్షిత మంచినీటి స్కీము, అవును, తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, మీరు ప్రైమరీ సంపద సృష్టికి సంబంధించి మీ ఆలోచన ఏంటి అనేది అందులో పెద్దగా దానిలో పూర్తి కదా, పేదల్ని స్కిల్ పోయి ప్లీజ్ ఆవిడ మాట్లాడివ్వండి ప్లీజ్, మోహన్ రెడ్డి గారు, రామ్ కుమార్ గారు, ప్లీజ్ అలౌ టు స్పీక్ అవుట్ అండి, ప్లీజ్ అలౌ టు స్పీక్ అవుట్. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు వాళ్ళందరూ చెప్తారు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అలౌ టు స్పీక్ అవుట్ అండి, ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు, వారు మాట్లాడాలి, వారు మాట్లాడాలి, వారు మాట్లాడియండి, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మీరు వచ్చారు, వారిని మాట్లాడనివ్వండి ప్లీజ్, మోహన్ రెడ్డి గారు వారిని మాట్లాడనివ్వండి. ఘనకార్యాల గురించి ఎందుకు లేండి, మనం తర్వాత మాట్లాడుకుందాం ఆ కార్యాల గురించి, మాట్లాడండి. ఆవిడ మాట్లాడియండి, రామ్ కుమార్ గారు ఫస్ట్, మిత్రపక్షానికి నేను మేము ఇద్దరు కొట్టుకుంటున్నాం అండి, మిత్రపక్షం ప్రజల కోసం, ఈయనకేంటి బాధ, డిబెట్లు కాదు కొట్టుకోవాల్సింది, బయట వచ్చి కొట్టుకోండి.